వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ లక్ష్మీస్ కిచెన్ ఏజిట్టు కుక్ అందరూ బాగున్నారండి అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఇది శనివారం ఉదయం లాగు శనివారం ఉదయం పూరీ చేశాను నేను పూరీ చేసి విత్ పూరి కర్రీ చేశాను పిండి కలపడం పూరి కర్రీ చేయడం చూపించలేదు చాలాసార్లు చూపించాను కదా ఇంకా ఈరోజు ఎందుకు లేని నాకు నీరసంగా ఉంది మామూలుగా ఇలా చేయడం కాల్చడం చూపించాను కాల్చడం అంటే ఏపడం తర్వాత మంచి కర్రీ చేశాను సూపర్ కాంబినేషను ఎవరికైనా తెలుసో తెలియదు కర్రీ కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు అది చేపల పులుసులాగా లేకపోతే నన్ను అడగండి అంత సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మాకు మా అత్తగారు అలా పెట్టేవారు మా నాన్నమ్మా అందరూ పెట్టేవారు అప్పుడు రోజుల్లో ఇలా చేసేవారు అనమాట అలాంటివి పెట్టేవారు పిండి అన్నీ వేసి ఇప్పుడైతే అవన్నీ మరుగున పడిపోయి పెద్దవాళ్ళు చేసే వంటలో ఎవరు చేయట్లేదు కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ అవి వెనక్కి తీసుకొని వస్తున్నారు ఏస్తాకి చేస్తున్నారు అమ్మమ్మలనే నానమ్మలనే అందరిని అడిగి కానీ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట తెలంగాణ సైడు నానమ్మలో అమ్మమ్మలో చేసే వంటలు వేరేగా ఉంటాయి ఆంధ్ర సైడ్ వేరేగా ఉంటాయి కోనసీమ సైడ్ వేరేగా ఉంటాయి ఇలాగా ప్రాంతాల వారిని బట్టి నానమ్మలు అమ్మమ్మలో చేసిన వేరేగా ఉంటాయి మా తూర్పుగోదావరి సైడ్ అయితే ఎక్కువ కొంచెం కూరల్లో బెల్లం యూజ్ చేస్తారు అది తెలంగాణలో అయితే కూరల్లో బెల్లమే యూజ్ చేయరు అలాగ ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక అలా ఉంటాయి మేమైతే పులుసులకి పప్పుచారులకి కాకి బెల్లం యూజ్ చేస్తాం చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తోను అది ఎవరు చేసే వంటలో ఆ విధంగా ఉంటాయి కదా అలాగా నేను చేసేది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను మా అమ్మ అమ్మమ్మ అంటే నాకు తెలీదు ఎలా వడ్డు ఏంటో నానమ్మలో మా అమ్మ అనత్తలు ఆ అమ్మ ఇలా అందరూ మా అమ్మ చేసేది ఇలా చేసే వంట అనమాట ఇది ఆ రెసిపీ చాలా బాగుంటుంది సూపర్గానే చూసారే కరివేపాకు ఫ్రెష్గా ఎంత బాగుందో మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు తర్వాత నేను పిండి కలిపి పెట్టుకున్నాను అంటే మీకు ముందు రెసిపీ చూపించాను తర్వాత పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఆ పిండి పులుసుకి కాంబినేషన్కి ముద్దపప్పుకి తర్వాత ఉల్లిపాయలు అన్నీ నీటిలో వేసుకున్నాను కోసుకుందాం కదా ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాం అని కానీ ఈ పులుసు ఇగో చిక్కుడికాయలు ఈ పిండి పు ఈ పిండి పులుసు చిక్కుడికాయలతో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఇది ఎలాగో చిక్కుడిగాయలు ముద్దరగా ఉన్నాయి పిలుసు కింద అందుకని నేను వీటిని ఒక పారంచి పారించాను చూడండి చిక్కిగాయలు పారంచుకొని వరిపిండి కలిపి పెట్టుకున్నాను రెండు స్పూన్లు రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పే దంచి పెట్టాను ఒక పెద్ద బెల్లం ఒక పెట్టుకున్నాను పోపు దినుసులు చింతపండు పులుసు తర్వాత ఏంటది ఏంటబ్బా గుర్తురాటలేదు చెన్నుల్లిపాయలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దీంట్లో చెన్నుల్లిపాయలు అలానే వేసుకుంటే పులుసులో తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటాయి అనమాట అది మాత్రం కంపల్సరిగా తెచ్చుకొని వేసుకోండి ఈ పులుసు టేస్ట్ రావాలంటే మీకు ఆ ఉల్లిపాయలు ఉండాల్సిందే చక్కగా ఇందులో పోపు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది నేను మినపప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కూడా పులుసుకు మంచి టేస్ట్ని ఇస్తాయి అనమాట పులుసు అనేది మెంతులు వేగిన తర్వాత చక్కగా నేను ఉల్లిపాయ ఉల్లిపాయలు ఒక పత్తి తీసుకున్నాను పచ్చిమిరగాయలు మధ్యలో ఘాటు పెట్టి వేస్తాను చేర్చలేదు అయితే పులుసు పీచుకొని బాగుంటాయని ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు రెండు ఉల్లిపాయలు కచ్చాపచ్చగా ధనియాలు జీలకర్ర అల్లం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి మరి ఇందులో వేసానో తర్వాత వేసానో తెలియదు కానీ వేసారు మొత్తం మీద వేసి మనం ఉల్లిపాయ కచ్చబచ్చగా దంచాను అనమాట మిక్సీ పడితే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అలా ఎప్పుడు మిక్సీ పట్టకూడదు దీనికి తర్వాత చిక్కుడికాయలు ఉడకబెట్టుకున్నాను కదా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకున్నాను ఉడకబెట్టుకున్న చిక్కుడికాయలు వేసి నేను బెల్లం ముక్క కూడా వేసేసి చక్కగా మూత పెడతాను ఉడుగుపోయాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు నూనెలో కొంచెం ఆ పొర అలా లేరు నూనెలో ఏగితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట దానికోసమని నేను నూనెలో ఎప్పు నన్ను మూతబెట్టి చక్కగా ఏగింది చూడండి మీకే తెలుస్తుంది నూనె నీరు చుక్క ఏమీ లేదు కదా నూనె వదులుతుంది ఇలా ఏగే వరకు ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇందులో కారం ఉప్పు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చిక్కగా పెట్టుకోవాలి పలసగా పెట్టుకోకూడదు అంటు పులుసులాగా ఎందుకంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పిండి రెండు స్పూన్లు కలిపి పోయాలి తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ అది మాత్రం కంపల్సరీగా వేయాలి ఇప్పుడు నేను చింతపండు పులుసు పోసాను దాన్ని సరిపడగా కొద్ది వాటర్ పోస్తే మనకు నూనె తేరే వరకు దగ్గరగా అంటు పులుసులా వస్తే చక్కగా పులుసు అనేది చేపల పులుసులా ఉంటుంది మీకు వారం రోజులు ఉంటుంది బయట పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టిన పాడేమైనా అంటే పాడవదాం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పులుసు అనేది వారం రోజులు అలా ఉంటుంది ఏమీ పాడవద్దు అంత టేస్టీగా ఉంటుంది ఇంత కొంచెం ఉప్పు వేసాను కదా ఇప్పుడు ఇంకో కొంచెం ఉప్పు వేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ పిండి పులుసు అనేది ఒకసారి పెట్టుకొని చూడండి ఎవరైనా సరే ఇది ఎవ్వరికైనా తెలుస్తుంది ఇది నానమ్మలో అమ్మమ్మలో చేసేది ఇంకో విషయం ఏంటంటే చిక్కుడికాయలు పారించవలసిన అవసరం లేదు కానీ నా దగ్గర ఉన్న చిక్కుడికాయలు కొంచెం పెలుసుగా ఉన్నాయి కాబట్టి నేను పారించుకున్నాను అదే లేతకాయలు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అని అనిపిస్తే మీకు ఇంకో రెండు స్పూన్లు బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాను కదా ఆ పిండి కూడా ఇందులో వేసేసుకున్నాను ఆ పిండి వేయడం వల్ల కమ్మదనం వస్తుంది పులిపిని బ్యాలెన్స్ చేసి పులుసు చక్కగా ఉండడానికి కమ్మదానం రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఈ పులుసు చెప్పింది చెప్పినట్టు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను సార్లు చెప్తున్నానంటే అది ఎంత టేస్టీగా ఉండబట్టి అన్నిసార్లు చెప్తున్నాను పులుసు రెడీ అయిపోయింది ఏ టైంలో దింపేసుకోవచ్చు మనం చక్కగా అంటే పులుసులా ఉంది కదా ఒక్క నిమిషం అలా వదిలేస్తే నూనె మనం పోస్తాం నేను తక్కువే పోసానులే నూనె ఎందుకంటే దగ్గది వస్తుందని కానీ ఇంకొక విషయం చెప్పాలి ఇందులో పల్లీ నూనె వేయండి పల్లీ నూనె వేస్తే మంచి టేస్ట్ వస్తుంది నేను ఇందులో పల్లీ నూనె వేసాను గాను నూనెనే వేసుకోవచ్చు కానీ ఈ పులుసుకు పల్లీ నూనె బాగుంటుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటైతే బాగుంటుంది ఆ విధంగా నేను ఇందులో పల్లీ నూనె వేసుకున్నాను చూసారు కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు భలే ఉన్నాయి దాంట్లో కాంబినేషన్ నేను పెసరపప్పుతో ముద్దపప్పు చేశాను ఈ ముద్దపప్పు వేసుకుని ఈ పులుసు వేసుకుని తింటే ఉంటుంది నా సాంబ్రాంగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది నేనైతే కాంబినేషన్ బాగా చేస్తాను ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ ముద్దపప్పుతో ఈ పులుసు పక్కన పెట్టుకుని తినండి చాలా సూపర్గా ఉంటుంది హెల్దీ రెసిపీస్ సూపర్గానే ఉంటుంది క్లిక్గానే అయిపోతాయి అనమాట మన ఛానల్లోకి వెళ్ళండి జెన్యున్గా ఉన్నాయి వంటలో మీకు క్లిక్గా అయిపోతున్నాయి నచ్చుతున్నాయి రెసిపీస్ అని మీకు అనిపిస్తే మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లేదంటే లైక్ కొట్టద్దు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు జెన్యున్గా చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా ఈ జ్యోతి అయినా ఎవరికైనా ఒకరికైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను అలా మీకు ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వంటలు చాలా ఫాస్ట్గా క్లిక్గా అయిపోతాయి అంత సింపుల్గానే రెసిపీస్ కూడా సూపర్గా ఉంటాయి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఆ తర్వాత ఇది గిన్నెలు తోమే బ్లాగ్ మాత్రం నైట్ది నైట్ నేను నిన్నటి వ్లాగ్లో ఆయకుడు మది వేసాను కదా ఆ గిన్నెలన్నీ ఉంటే తోముకుంటున్నాను చక్కగా తోమే శుభ్రంగా నీట్గా పెట్టేసుకున్నాను బాయ్ బాయ్ ఈ బ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్